హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ అలాగ్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్. ఈరోజు వచ్చా బేసిక్గా పిల్లలు వాడుకోవడానికి ఏంటంటే, ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్లలు కానీ ఇటువంటి వాళ్ళు యూజ్ చేసుకోవడానికి చాలామంది ల్యాప్టాప్ అనేసి అంటారు కదా, టెన్త్ ఇంటర్మీడియట్ పిల్లలకి. ఈ టైప్ ఆఫ్ పిల్లలకి ఏంటంటే, మరి ఎక్కువగా వీళ్ళు హెవీగా సాఫ్ట్వేర్స్ ఏమి రన్ చేసే ఏమి ఉండదు కాబట్టి, బేసిక్గా ఏంటంటే ఎంఎస్ ఆఫీస్, డాట్ నెట్, జావా ఇటువంటివి ఏమైనా నేర్చుకున్నట్టు. ఇటువంటి ఉన్నప్పుడు వాళ్ళకి మంచి ల్యాప్టాప్ కానీ అంటే ఎక్కువ మరీ హెవీ కాస్ట్ కాకుండా నార్మల్ మనకు రీజనబుల్ కాస్ట్లీ అవుతుంటుంది అది చూసారు. ఇది స్క్రీన్ సైజ్ వచ్చా 15.6 ఉంటుంది స్క్రీన్ సైజ్. చూడటానికి కూడా చూసారు సింపుల్గా ఉంటుంది. అప్పుడు స్క్రీన్ సైజ్ పెట్టుకున్నాను ఇలా ఉంటుంది చూడటానికి. ఇది చాలా స్లిమ్ అండ్ స్లీక్ డిజైనింగ్ అనమాట. చూసారా చాలా స్లిమ్ ఉంటుంది. దీనికి ఎట్లా వచ్చామంటే, ఇట్ సైడ్ వచ్చా పవర్ కేబుల్ ఇది. అంటే ఈరోజు ఈ పవర్ కేబుల్ ఎట్లా ఉంటుందంటే, చూపిస్తాను కాబట్టి ఇది ఉంది కదా, 65 వోల్ట్స్ ఇది, 65 వాట్స్, సారీ 65 వాట్స్ ఇది, వాట్స్ వోల్ట్స్. ఈ అడాప్టర్ దీని పిన్ కూడా ఏంటంటే యూఎస్బి అనమాట, పవర్ పిన్ యూఎస్బి టైప్ అనమాట. ఇలా పెట్టి యూజ్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ పవర్ పిన్ మనం ఎలాగైనా పెట్టచ్చు, ఇటు కానీ ఇటు కానీ ఏదైనా పెట్టచ్చు. తర్వాత వచ్చా ఇది యూజే కేబుల్ పోర్ట్ ఇది. దాని తర్వాత ఇది వచ్చా ల్యాన్ కనెక్ట్ చేసుకోవడానికి. తర్వాత నెక్స్ట్ ఎంఐ హెచ్డిఎంఐ కేబుల్ ఒకటి పెట్టుకోవచ్చు. తర్వాత యూఎస్బి రెండు, ఒకటి 2.0, 3.0 యూఎస్బి. తర్వాత రైట్ సైడ్ వచ్చా డివిడి రైట్ ఇచ్చాను. తర్వాత దాని పక్కన మళ్ళీ ఇంకొక యూఎస్బి ఉంది, ఆర్డర్ పోర్ట్ అవుట్ ఉంది. కోఆర్డినేటర్ తర్వాత ఇది హెడ్ఫోన్ జాక్, ఇది హెడ్ఫోన్ జాక్ ఉంటుంది. ఇది డివిడిది. ఇది ఏంటంటే టేబుల్కి లాక్ సంబంధించింది అనమాట. ఇది లాక్ సిస్టమ్, దీనికి సపరేట్ ఇంకొక ఇది ఉంటుంది లాక్ అనేది, చైన్ టైప్లో వస్తుంది. దాంతో ఏంటంటే దీనికి లాక్ అనేది సెట్ చేసుకోవాలి. ఇది మనం ఎక్కడైనా టేబుల్కి లాక్ చేసుకుని పెట్టుకోవడానికి అనమాట. ఇది ఇటు సైడ్ ఇవన్నీ ఇంకా అంటే నార్మల్ అని, బ్యాక్ సైడ్ కూడా అడ్జస్ట్మెంట్ ఉంది. బ్యాటరీ కూడా, బ్యాటరీ బ్యాకప్ కూడా బాగా వస్తుంది. ఇది బ్యాటరీ అనమాట ఇటు సైడ్కి. ఇది వచ్చా రిల్లు, దీని ద్వారా కనెక్షన్, ఇక హార్డ్ డిస్క్ ర్యామ్ ఇవన్నీ ఏంటంటే కింద సైడ్ కనెక్టివిటీ ఉంటాయి. ఇవి ఓపెన్ చేస్తే కనుక ఏముంటుంది, పవర్ కేబుల్, పవర్ కేబుల్ కూడా సైడ్ కూడా ఇచ్చాయి. పవర్ ఆన్ చేసి ఇటు సైడ్ ఉంటుంది. ఇట్స్ కీబోర్డ్ కూడా బాగానే ఉంటుంది. ఇది వచ్చా నెంబరింగ్ కీబోర్డ్ పక్కన ఇటు సైడ్ కూడా వచ్చింది. ఎక్స్ట్రా కీబోర్డ్ దీనికైనా మనకి నెంబరింగ్ అనేది సపరేట్గా ఉంటుంది, ఎక్స్ట్రా అలా ఉంటుంది. చూసారా ఇది మంచిగా ఉంటుంది. అసలు వర్క్ చేసుకోడానికి ప్రొడక్ట్ మాత్రం మంచిగా ఉంటుంది. ఇది మనకి కాన్ఫిగరేషన్ కూడా ఇంటెల్ ఆర్ ప్రాసెసర్ అనమాట, ఇంటెల్ ఆర్. దీంట్లో ర్యామ్ కూడా 4 GB ర్యామ్ ఉంటుంది. బేసిక్ దీంట్లో వచ్చి 4 GB ర్యామ్, 500 GB అడ్రస్ తోటి వస్తుంది. లేదు మనం ఇంకా ర్యామ్ ఎక్కువ కావాలి అనేసి అన్న కూడా దీంట్లో పెంచుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇంకా ఈ రకం ఉంటుంది, దీన్ని కొంచెం చేసుకోవచ్చు. స్క్రీన్ కానీ చూడటానికి ఇది కానీ అంతా బాగుంటుంది బుక్ అనేది. ఇది మామూలుగా ఇప్పుడు పిల్లల లాంటి వాళ్ళకి ఏంటంటే వాడుకోవడానికి ఆన్లైన్ క్లాసులు కానీ వీటికి మాత్రం ఇది పర్ఫార్మెన్స్ బాగుంటుంది, స్పీడ్ కూడా మంచిగా ఉంటుంది. దీని స్పీడ్ కూడా ఎట్లా అంటే, మనం i3 ఇవి ఏ రకంగా స్పీడ్ అయితే ఉంటాయి ల్యాప్టాప్స్, అంత స్పీడ్లో ఇది వర్కింగ్ కండిషన్ అనేది. దానికి దీనికి పెద్దగా మనం యూజ్ చేస్తుంది ఏదో i3 i5 వాడతాం అన్నట్టు ఉంటుంది. కానీ ఇప్పటికి మన ఇంకా లారు ప్రాసెసర్ అనమాట ఇవి. ఇంకా పెంటియం, పెంటియం అంటే మనకి p4 కంటే కొంచెం పర్ఫార్మెన్స్లో ఎక్కువ. ఒకప్పుడు వచ్చాయి కదా p4 కంటే
కొద్దిగా పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. దానికంటే కొంచెం అది గ్రేడింగ్లో చూసుకుంటే దానికంటే కొంచెం ఇండియం అనేది ఎక్కువ ఆ రకంగా ఉంటుంది. కానీ కొంచెం బాగుంటుంది మనం వర్క్ చేస్తుంటే కనుక ఎటువంటి స్లో అనేది మనకి ఏదో తక్కువ ప్రాసెసర్తో యూజ్ చేస్తున్నాము ఇది అన్నట్టు ఉంటుంది. ఏదో i3 i5 మీద వర్క్ చేస్తున్నట్టు ఉంటుంది స్పీడ్ అనేది మనం చెప్పాం కదా. ఈ రకమైన వర్క్స్ మాత్రం వర్క్ చేసుకోవడానికి మాత్రం ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు, మంచిగానే ఉంటుంది పిల్లలకి అయితే కంటే. ఒకవేళ ఇంట్లో యూజ్ చేసుకోవాలంటే కూడా యూజ్ చేసుకోవచ్చు. మరి ఇది ఎవరికి అంతగా పని అంటే చిన్న చిన్న గేమింగ్ దీనిలాంటివి కానీ అటువంటివి కూడా ఆడుకోవచ్చు. కానీ కాకపోతే అంత దీనిగా ఉండదు. అంటే వాడుతున్నప్పుడు అండి చాలామంది హెవీ స్పీడ్ అంటే మామూలు వేరే వర్క్ చేస్తున్నప్పుడు ఉన్నంత స్పీడ్ వీటి మీద గేమింగ్ మీద వీటి మీద అనేది ఉండదు. రన్ అవుతాయి కానీ కొద్దిగా స్లోగా రన్ అవుతాయి. కాకపోతే ఎక్కడ స్లో అయినట్టు మనకేమో అంతగా అనిపించదు. కానీ కాకపోతే వేరే దీంతో కంపేర్ చేస్తే స్లోగానే అవుతుంది. అంటే కొద్దిగా ఎక్కువ కాన్ఫిగరేషన్ యూజ్ చేసి తర్వాత ఇది వాడతాను ఇది అంటే కొంచెం ఈ గేమింగ్ విషయంలో కానీ ఎడిటింగ్ విషయంలో కానీ ఇటువంటి విషయాల్లో కొద్దిగా స్లో అనిపిస్తుంది. అప్పుడు కానీ ఓన్లీ వర్క్ పర్పస్ మీద మాత్రం వేరే సాఫ్ట్వేర్స్ ఏమైనా రన్ చేస్తాం ఇదంటే మనకు ఆ వేరియేషన్ అనేది అసలు తెలియదు అనమాట. ఇంత బాగుంటుంది మనకి ల్యాప్టాప్ అయితే కనుక మంచిగానే ఉంటుంది. ఎవరైనా యూజ్ చేయాలి దాని నుంచి అంటే చేసుకోవచ్చు. పిల్లల గురించి కానీ లేదంటే ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ దీంట్లో మంచిగానే ఉంటుంది. వర్కింగ్ కండిషన్ అనేది బాగానే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ల్యాప్టాప్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది దాని నుంచి అంటే ఆలోచించండి. చేసుకోవచ్చు మంచిగానే ఉంటుంది. ఇది విండోస్ 10 అని ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ కూడా విండోస్ 10 తోటి వస్తుంది. క్యామ్ ఉంటుంది, క్యామ్ క్లారిటీ కూడా బాగుంటుంది. బాగుంటుంది అంటే నాకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. బాగుంటుంది అసలు ల్యాప్టాప్ చూసారు మంచి నీట్ కండిషన్ ఇది ఉంటుంది. ఇది చాలా మంది యూజ్ చేస్తున్నాను వర్క్ కోసం ఆఫీస్ వర్క్ మీద యూజ్ చేస్తాను. చాలా బాగుంటుంది ఇది వర్కింగ్ కండిషన్ అంటే ఉంటే. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది ఇదని అంటే ఇటువంటి మోడల్ అంటే డెనోలెట్ కూడా ఇంకా చాలా ఉన్నాయి. లేటెస్ట్గా కూడా మోడల్స్ అంటే చాలా మోడల్స్ మారుతూనే ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్గా అంటే i5 వచ్చే ఒక 10th జనం S540 అని ఒకటి ఉంది. తర్వాత దాంట్లో S540లో i7 కూడా ఉంది. అవేంటంటే కాంపిటీషన్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. కాస్ట్ కొద్దిగా బాగానే ఎక్కువ ఉంటాయి. అంటే 75,000-80,000 ఇలా ఉంటాయి. బాగానే ఉంటాయి అవి కూడా. కానీ కాకపోతే అంత వర్క్ అనేది మనకు అంత అవసరం ఇది అనుకుంటే అంత కాస్ట్ పెట్టుకుంటూ తప్ప. కానీ నార్మల్గా ఆఫీస్ పర్పస్ మీద కానీ లేదు పర్సనల్గా అయినా కూడా ఇది పనికి వస్తుంది. మరీ హెవీగా ఏదైనా సాఫ్ట్వేర్ కానీ గేమ్ కానీ ఇంకోటి డిఫరెన్స్ ఇటువంటివి ఏమైనా కొత్త టెక్నాలజీ గురించి ఇంకా నేర్చుకోవాలి ఇటువంటి రన్ చేసుకోవాలి అంటే ఇక i5 i7 అటువంటి వెళ్ళచ్చు. వాటిలో కూడా దీంట్లో అడ్వాన్స్ మోడల్ కూడా బాగానే ఉంటాయి. అవి కూడా ఇంత SSD తోటి వస్తుంది. మనకి S540 అయితే కనుక మనకి అవి 8GB ర్యామ్ స్టార్టింగ్ వస్తుంది. 8GB 1TB నార్మల్ హార్డ్ డిస్క్ వస్తుంది. 256GB SSD వస్తుంది. బాగానే ఉంటాయి. అవి కూడా బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే ఉంటాయి. మా ఫ్రెండ్ అతను యూజ్ చేస్తున్నాను. బాగానే ఉంటుంది నేను చూశాను. కాబట్టి అది కూడా మీకు ఒకసారి 9 వీడియో పెడతాను. అది కూడా వర్కింగ్ కండిషన్ అనేది బాగానే ఉంటుంది. కాబట్టి కాస్ట్ ఎక్కువ ఉంది. ఆయన ఒక తీసుకుంటే 65,000 ఎంతో ఆఫర్లో తీసుకుంటాడు. ఇవి కూడా బాగానే ఉంటాయి. ఇవి డైరెక్ట్గా మనం ఆఫ్లైన్ స్టోర్లో తీసుకుని వాడుతుంది. అవి బాగానే ఉంటాయి. ఇవి కూడా ఎవరైనా యూజ్ చేసుకోలేదంటే మామూలుగా ఇంటి దగ్గర అయితే యూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. రైట్.